భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యువమోర్చా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కేటీఆర్ గారిని ప్రశ్నించడానికి వెళ్తే ఈరోజు పోలీసులు అత్యుత్సాహంతో ఈరోజు కార్యకర్తల మీద దాడి చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఉద్యోగాలు రావట్లేదు, మాకు ఆత్మహత్యలే గతి అని చెప్పేసి దీనికి కారణం కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళు చనిపోయేటప్పుడు సూసైడ్ లెటర్లు రాసి చనిపోతున్నారు, పిట్టలు లెక్క రాలిపోతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు, కేసీఆర్ నుంచి అయితే అసలుకే స్పందన లేదు. తెలంగాణ పౌరులు యువకులు ఎంతమంది చనిపోయినా కూడా వాళ్ళ క్షీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే మీ దాహం తీరుతుందని చెప్పి మేము కేసీఆర్ను ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆత్మహత్యలను ఆపాలి, ఉద్యోగ ప్రకటన చేయాలని చెప్పి యువమోర్చా కార్యకర్తలు ఈరోజు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్తే ఈరోజు దాడి చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నారు. మొట్టమొదటిగా అరెస్టు చేయాల్సింది కేసీఆర్ కేటీఆర్లనే. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం అని చెప్పారు, 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 36 నెలలు గడిచింది నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాల. పోలీసులు మీరు కాకి డ్రెస్సులు పక్కకు పెట్టి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చొక్కాలు వేసుకోండి, పోలీస్ స్టేషన్ పేర్లు మార్చుకోండి, టీఆర్ఎస్ భవన్లు మార్చుకోండి, టీఆర్ఎస్ భవన్లుగా మార్చుకోండి. ఈరోజు మీరు టీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. పోలీసులు పోలీసులు లెక్క వ్యవహరించండి, కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మా దమ్మేందో కూడా చూపిస్తాం. పోలీసులు మీరు ఇంకొక సంవత్సరంన్నరనే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒత్తాసు పలికేది, రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మా లెక్కేందో చూపిస్తాం, లెక్కలు సరి చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. మా మీద కేసులు పెట్టినా తగ్గేది లేదు, రేపటి నుంచి కేసీఆర్ కేటీఆర్లను ఎక్కడికక్కడ టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా వెంటనే కేసీఆర్ కేటీఆర్లు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఇప్పటి వరకు చనిపోయినటువంటి ఉద్యోగాలు రావట్లేదని చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలా, వెంటనే ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలా. లేని పక్షంలో రేపటి నుంచి ఉద్యమం ఉధృతం కాబోతుంది. మాకు కేసులు కొత్త కాదు, ప్రజల కోసం, యువకుల కోసం, విద్యార్థుల కోసం పోరాడేది భారతీయ జనతా పార్టీ యువమోర్చా. మా తలలు తెగినా కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇచ్చారు. ఈ కేసులు మమ్మల్ని ఏం చేయలేవు, ఈ లాఠీలు మాకేం పని చేయలేవు, ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తాం, గుణపాఠం చూపి తీరుతామని కూడా ఈ సందర్భంగా ఇచ్చారు. తెలంగాణలో ఉన్నట్టు విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు ఎన్నికలలో పెట్టినట్టు హామీలను ఈరోజు నెరవేర్చాలని మా భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు పవన్ గారు వారి మిత్ర బృందంతో ఈరోజు వినతిపత్రం ఇవ్వనికే పోలీసులు కేటీఆర్ గారికి లెటర్ ఇవ్వనికపోతే పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళను రిమాండ్ పంపించింది. కానీ మేము ఇవాళ సిఐ గారిని కలవడానికి వస్తే మా భారతీయ జనతా పార్టీ యువమోర్చ కార్యకర్తల మీద ఒక కేసీఆర్ అనుచరులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటి నాయకులు కొంతమంది రాగానే కొంతమంది మఫ్టి పోలీసులు కొంతమంది సివిల్ లో ఉన్న పోలీసులు మా మీద ఒక భూత మాటలతో లంజగొడతాను కూడా తీసుకుంటూ అనవసరమైన మాటలతోని మా మీద దాడి చేశారు. నేను ఇలా కేసీఆర్ గారిని నేను సూటి కట్టి మరి ఉద్యమ ద్రోగులను పక్కన పెట్టుకున్నాం. మిస్టర్ కేసీఆర్ నేను డిమాండ్ చేస్తున్నాను, నేను ఒకటి రాని మీకు 24 గంటలు టైం ఇస్తున్నాం, నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటూ చేసుకో బరాబరి చెప్తున్నాం. మా ప్రాణాలు పోయినా సరే కానీ మాలో ఉన్నట్టు మా విద్యార్థులకు ఉద్యోగాలు, మామూలను జైల్లో పెట్టినా సరే నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చు. ఇవి చాత కాదు కానీ ఇలా తమాచ మాటలు పూటకు 90 దాకుండా మాట్లాడుతున్నాం మిస్టర్ కేసీఆర్.
కేసీఆర్ నీ అహంకార మాటలు బంద్ చేయి, నీ అహంకార పాలన బంద్ చేయి, లేకపోతే తెలంగాణ సమాజం నేను గోల్కొండ కిలం కింద గోరి కడుతుందని నేను తెలియజేస్తున్నా. 24 గంటల్లో మా వాళ్ళను విడుదల చేయకపోతే మాత్రం తీవ్రంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ పోలీసులను సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ.